వా, అంతే సార్. మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే పోగొడతలొద్దు. కాఫీల్లో గాలి ఎలా వస్తుంది? అబ్బా, ఆక్సిజన్ మాస్క్ ఉందని చెప్పాను కదయ్యా. మీరు కాఫీల్లో దూరిపోయారు, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాఫీని పూడ్చిపెట్టారుగా. 2 మినిట్స్ గ్యాప్ తీసుకుని మిక్కి కాల్ చేస్తాను. వాడు మాక్సిమం 1/2 అవర్లో నన్ను బయటికి తీస్తాడు. ఆ తర్వాత జఫా ఇస్ గాన్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో, నాకు టైం అయింది. నిక్కి కాల్ చేయాలి, బుక్ బాగా రాయాలి, ఎక్సలెంట్ గా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్. అలాగే 9381896896. ఈ కిచిడి గడి ఫోన్ ఏంటి ఇక్కడ ఉంది? నువ్వేంట్రా, నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? రే, ఫాదర్ కదా ఇక్కడ ఉండాల్సింది, నువ్వెలా తెచ్చావురా దరిద్రుడా. ఐ లవ్ యూ చెప్పా. సార్, 3 రోజులకైతే న్యూసెన్స్ చేస్తాడు సార్. ఆడికి ఇచ్చే పాలలో సైనైడ్ వేసి చంపేయాలి సార్. సైనైడ్ పదిస్తున్నాడా? ఖచ్చితంగా సార్. ఓసారి సైంటిస్ట్ సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామని పుస్తకం మీద 2 ఏళ్ళు సార్. ఒకటి పులుపు, ఒకటి తీపి, 4 మీద ఓ సైనైడ్ డ్రాప్ వేసాడంట. కథం చెప్పకుండానే పోయాడు సార్. ఈ రోజులో ప్రతిదీ కల్తీయా సార్. ఒరిజినల్ అయితే స్పాట్ లో పోతాడు సార్, కల్తీ అయితే 1/2 గంటలో పోతాడు సార్. కానీ పోతాడు సార్. సారీ సార్, ఏదో మాటల్లో పడి. రాగవా సార్, ఇందాక ఈ గ్లాసే కదా నువ్వు ముట్టింది. ఖచ్చితంగా ఇదే సార్, ఇదే సార్, ఇదే. ఫాదర్ కదా సార్, నేను బట్కెళ్ళేవాడిని కదా సార్. లేదు రాఘవ, ఇదే సార్ మంచి అని ఉంటాను. ప్రతిదానికి మీరు మంచిగా ఉంటారు, మేము చదువుతో చంకెక్కేస్తుంటాం. ఫాదర్, 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 పాలు ఇది ఫాదర్. థ్యాంక్స్. నువ్వు కూడా సేవించుము బిడ్డ. పర్లేదు ఫాదర్. పర్వాలేదు, సేవించుము. పర్లేదు ఫాదర్. సేవించుము బిడ్డ. పర్లే, ప్రభు ఆజ్ఞ సేవించు. ఒరే నికృష్టుడా, గ్లాసు పాలకు కక్కుర్తిపడి ఇలా తయారయ్యావరా? ఇప్పుడు ఏం చేయాలరా, ఏం చేయాలరా, ఇప్పుడు ఏం చేయాలరా? అయ్యో, ఇప్పుడు ఎలారా ఇక్కడి నుంచి తప్పించుకో. ఒరే చెప్పా, నువ్వేదో ఆలోచించుకోవాలరా, లాభం లేదు. ఎంత ఆలోచించినా ఐడియా రావట్లేదురా. చిచ్చి చిచ్చి, నీకు నాకే కదరా ప్లాన్ తెలిసింది, ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియట్లేదురా. జీవితమే ఒక పాట, సాహసమే పో పాట, నాలో ఊపిరి ఉన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళే, ఎదురే నాకు లేరు, నన్నెవరు ఆపలేరు. మనల్ని ఎవడు కబ్జా చేరు, మీ అందరికి నేను పోసాడు. కొంచెం ముందు జరుగు, నిన్న రాత్రి పడిపోయింది చూసుకోలేదా? అన్ని నేనే చూసుకోవాలి చూస్తాను. అసలే నువ్వు ఈ ప్రాంతానికి కొత్త, నువ్వు పోయిన మీద అడిగితే ఎట్లా? టైం కింద బుక్కడ తినకపోతే, నా మాట తినకపోతే నేనేం చేస్తా? చెట్లు పెడతా, ఏర్లు కిందికి వెళ్ళి నిద్ర పట్టక ప్రశాంతంగా ఉంటది అని చెప్పు. నమ్ముతలేవా, నమ్ముతలేవా? బ్రహ్మం గారు చెప్పింది ప్రతి ఒక్కటి జరిగింది, ఇది జరుగుద్ది మనదే ఈ రాజ్యం. నీ అక్క జబ్బ ఇప్పుడు తెలియలే, ఆ జరిగినప్పుడు నీకు అర్థం అది. నువ్వు రాత్రిపూట దగ్గుతాను, ఈ టాబ్లెట్ వేసుకో, కుత్తుకోబడ్డదా తాగుతావు అంతే. అందరు పడుకున్నారు, అందరు పడుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని హలో, నువ్వు ప్రెషర్ వి ప్రెషర్ ఏంటి సార్? నిన్ను ర్యాగింగ్ చేయాలి. ఇక్కడ ర్యాగింగ్ ఏంటండి? నా తమ్ముడు ఇంజనీరింగ్ చేసేటప్పుడు కొత్తడు కదా ర్యాగింగ్ చేశారు, అట్లా నిన్ను కూడా ర్యాగింగ్ చేయాలి. వింటా వాలేదా సార్? సార్ నేను బతికే ఉన్నాను సార్, నేను చచ్చిపోయాను అనుకున్నాను, పూడ్చిపెట్టాడు సార్, నన్ను బయటికి తీయండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు అదే చెప్తున్నాడు. నువ్వు గుడ్డోడివా సార్?
లే మూగోడివా? మూగోడి నట్టు అవుతాను సార్, మాట్లాడుతున్నాను కదండి. మరి చెవిటోనివా? అబ్బాయి మీరు చెప్పేది వినపడుతుంది కదండి, చెవిటోని కాదు సార్. స్పర్శ లేని చేతులు కాలు లేని మెంటల్ రిటార్డెడ్ వా? స్పర్శ ఉంది సార్. మరి నీ అవను చచ్చినప్పుడు నేను నలుగురు ఎత్తుకొచ్చారు, నీ సంకల చేయబెట్టి, నీ చేతులు బట్టి, నీ తోడలు పిసికి నీకు అప్పుడు స్పర్శ రాలే, నేను ఎత్తుకొచ్చి బొంద పెట్టినప్పుడు నీకు స్పర్శ రాలే, ఇప్పుడు నువ్వు నేను నటిస్తాను అబ్బా నీ నటన. అబ్బా ఇంతసేపు మాట్లాడమంటారా? అంటే నువ్వు లేచి నా మీద చేతపడి చేద్దాం ప్లాన్. చేతపడే నువ్వే కాదు, ఇక్కడ నేను ఎప్పుడైనా చేయలేడు. మీ అంతే చూసుకొని నేనే, మీ అందరినీ. ఓకే నువ్వు పడుకో పడుకో. ఇప్పుడు ఎలా రా? ఎలా? నా ఫోన్ కలవకపోతే నా ఫ్రెండ్ విశాల్ ఫోన్ చేయండి. విశాల్ ఫోన్ చేద్దాం. కరెక్టే, విశాల్ విశాల్ ఫోన్ చేద్దాం. విశాల్ ఇదేంటి, అన్ని హిందీలో ఉన్నాయి, నీ హిందీ తగలయ్య దరిద్రుడా. ఓరి నాయను, ఇప్పుడు నన్ను కాపాడేవాళ్ళు ఎవరన్నా దేవుడా? అయ్యో తపస్సు కాటగడ్డ తినిపిస్తా ఆలుగడ్డ. జఫాని పట్టుకోవడానికి తపస్వి కాటర్గడ్డని నియమించారు. తపస్వి కాటర్గడ్డ ముందుగా జఫాతో పాటు జైల్లో ఉన్న ఓ ముగ్గురు ఖైదీలతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతానని హామీ ఇచ్చారు. అలాగే అతనికి ఒక అసిస్టెంట్ కావాలని ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసినట్టు తెలిసింది. జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. చప్పా గురించి నా ప్రాణం పోయినా చెప్పను. చెప్పొద్దు. ఐ లవ్ యూ చప్పా. చప్పా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నాకేం తెలుసు సార్? నువ్వే కదా మొన్న తేలించి రిలీజ్ అయింది. ఏం కాదు సార్, వాడు వాడా. చప్పా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ఎవరిని అడిగినా ఎవడు చెప్పట్లేదు. జఫా, ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ ఇద్దరు పోయారు. జఫా గురించి నేను అడిగా అనుకో, ఇది మూడోడు అవుతాడు. యాక్చువల్గా మణికొండ ఏరియాలో అగ్గి పెడితే వెలిగించేసుకుంటాను సార్. మనకి ఇప్పుడు విట్నెస్ దొరికాడు కాబట్టి జఫా అని చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఆఫ్ కోర్స్. ఎస్ సార్. సార్ ఏంటి సార్ అది ఫాస్ట్గా వెళ్తున్నారు? ఏ క్వశ్చన్ చెప్పను. ఏంటి సార్ బ్రేక్ ఫెయిల్ అయింది? మరి బ్రేక్ ఫెయిల్ అయితే ఎవడైనా ఆపుతాడు, ఆపడానికి ట్రై చేస్తాడు. ఏంటి సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? మనకి యాక్షన్ జరిగేలోగా స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఐఎమ్ ఓకే. సారీ సార్. సార్ అమ్మగారు క్యారేజ్ పంపించలేదు, నేను చనువు తీసుకొని మీకోసం బిర్యానీ ఆర్డర్ చేశాను సార్. వాడేమో దాంట్లో బయలుదేరి వేయలేదు సార్. గంట సేపటి నుంచి మీరు మాట్లాడబోయేసరికి బ్రేక్ అనుకొని చనువు తీసుకొని. నీ చనువు వల్ల చనువు తీసుకున్నాడు. చనువు ఇడియట్. దీనికి ఒక బిల్డప్, గెటప్, ఒక టోపీ, ఒక కోటు, ఒక అసిస్టెంట్. బిర్యానీ తీసుకురాలేదంటే చలువు తీసుకున్నాడు. ఇది జఫా రీసెర్చ్ ఫైల్. కొంతమంది మేధావులు నానాకి తయారు చేసేటప్పుడు జఫా జైలు లోపలికి వచ్చిన కాడి నుంచి పారిపోయేంత వరకు అన్ని డీటెయిల్స్ ఇల్లో ఉన్నాయి. సూపర్. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి యాక్షన్ తీసుకోండి. దరిద్రుడా ఎలా చచ్చాడు చూడు. ఇప్పుడు ఎలాగా? హిందీ మనకు రాదే.
అన్ని కాల్స్ ట్రై చేస్తాను, ఏదో కాల్లో విశాల్ తగలకపోతాడా? హలో హలో హలో, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్ఫార్మర్ని మీట్ అవడానికి కళామందిరం. ఎక్కడయ్యా? ఎక్కడేంటి సార్? పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం, కళామందిర్లో ఉన్నాం. ఏ మందిర్లో ఉన్నామని కాదు, ఇన్ఫార్మర్ ఎక్కడయ్యా? వస్తున్నాడు సార్, ఆన్ ద వే సార్. సార్ 2 డేస్ లో నా మ్యారేజ్ డే, చీర ఇచ్చి బ్లెస్ మీ సార్, బ్లెస్. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఇది బాగుందండి, దీనికి మ్యాచింగ్ లంగాలు ఉన్నాయండి? ఉన్నాయండి. మ్యాచింగ్ లంగాలు లేకపోతే తెలిసిపోతుందండి. You are watching NTV. మీరు చూస్తున్నది ఈటీవీ. ఇదేంటండి, కళామందిర్ అంటే మంచి క్వాలిటీ ఉంటుందంటారు, ఇంత చీప్ క్వాలిటీ పెట్టారేంటి? ఛాన్స్ లేదు. ఏం ఛాన్స్ లేదు చూడండి. ఏంటి ప్రేమిస్తున్నావా, యాసిడ్ పోస్తావా? సిటీలో అమ్మాయికి భద్రత లేకుండా పోతుంది. చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేసే హక్కు ఉందంటారు. చుడీదార్లు వేసుకున్న వదలరా? ఇంకా నయం బిడ్డకి తండ్రం లేదు. కింద విధ్వంసం మరణకాండ జరుగుతుంది సార్. ఇక్కడ మరణకాండ జరుగుతుంది. జఫాకి ఇక్కడ చాలా నెట్వర్క్, మనం ఏ ఛానల్ చూసినా తెలిసిపోతుంది. సార్ అర్జెంట్ ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. సరే సార్ సార్, ఇవన్నీ చూస్తుంటే నాకు గెట్ ద కార్. హలో విశాల్, నువ్వు నన్ను దూకు. అరే గారి, ఇరే గారి, నా ఫోన్. హలో, ఐ యామ్ కమింగ్ దేర్. అన్నా, నా పిల్లల మర్డర్ చేసిరానా? నువ్వే పట్టుకోవాలన్నా? సార్ సరిగా చూసుకుంటారు, టెన్షన్ పడదు. అన్నా చాలా పెద్ద మర్డర్ అన్నది. అంటే ఆయన ఉద్దేశం షీజే. పర్సనాలిటీ అలాగే ఉంది, మోడల్ లాగే. కోయల సార్, లుక్ ఎట్ మీ. ఎస్ సార్, అబ్జర్వ్ మీ. ఓకే సార్, కరెక్ట్ గా స్కెచ్ గీచి, స్కెచ్ లో పడేలా మర్డర్ చేశాడంటే హిజే. నువ్వే పట్టుకోవాలన్నా? మాస్టర్ పీస్. పట్టుకుంటా సార్. ఫర్ యర్ కన్ఫర్మేషన్, ఆ వెపన్ పీస్ కూడా స్కెచ్ గీసి అందులో పడేసాడు సార్. వెళ్ళి పట్టుకో. వద్దు సార్, మీరే పట్టుకోండి. గ్లౌజ్. నా పిల్ల మడలనా? ఎన్నిసార్లు చెప్తారా మోడల్ మోడల్ అని? పట్టుకోనా? పట్టుకోవడానికి కదా వచ్చింది, పట్టుకుంటా. వెంకీ అన్నా, ఆ గన్ తీసి నాకీ చెప్తా? సరేనా, నువ్వే పట్టుకోవాలనా? నేనే పట్టుకుంటా. ఇది తీసుకెళ్ళి ఈ గన్ మీద ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చెక్ చేయించు. ఓకే సార్. కోయల సార్, లుక్ ఎట్ మీ. ఎస్ సార్. అబ్జర్వ్ మీ. ఓకే సార్. ఒక అమ్మాయి వస్తుంది, హైట్ 5'6", వెయిట్ 62 కిలోస్, హై హీల్స్ తీసుకోండి. లుక్ దేర్, హై హీల్స్. ఏ, నీ వెనకాల ఉన్న అమ్మాయి వస్తుందా? లేదు సార్. ఎవరు నువ్వు? శవాన్ని ఎత్తికెళ్ళడానికి వచ్చాను సార్. బాడీ కూడా తీసుకోపోతున్నా, నువ్వేమన్నా చేయాలనా? చేస్తా. ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇచ్చినా కదనా? ఈ ఇన్ఫర్మేషన్ కాదు, జఫ్ఫా గురించి. అంత ఇన్ఫర్మేషన్ లాకర్ లో పెట్టిందానా? ఆ లాకర్ నంబర్ ఏమో నాకు తెలియదానా?
ఇదేమో చచ్చిపోయిందనా, అది పెద్ద మాడలానా, నా బర్త్డేకి పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తానదానా? అవునా, ఏమైనా క్లూ ఇచ్చిందా? క్లూ అంటే ఆ పాస్వర్డ్ విషయమే చెప్తలేవు. ఈ పాస్వర్డ్ గురించి ప్రపంచం మొత్తంలో నీకు నాకు మాత్రమే తెలుసు. అనా, నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు అని చెప్పిందనా? వెంకీ అనా, మోడల్ ఫిగర్ సైజులు తెలుసా? ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఈ వెపన్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉంటే వాడే మర్డర్ బాస్ చెప్పారు. ఓకే వెంకీ, థర్టీ సిక్స్, 24, 36 అదేనా అన్న? అది నిద్ర తెలుసు, నాకు ఎలా తెలుసు? నాకు తెలుసా? పద 36, 24, 36. అరే ఓపెన్ అయిందనా? ఇది కష్టపడి సంపాదించిందనా? చాలా సీక్రెట్ అన్నా. అన్నా చాలా డేంజర్ గానా ఇల్లు, సంపాదించ కూడా ఇంకా కోరు, సావనిక కూడా ఇంకా కోరు, ఇట్లా పట్టుకుంటారేమో మన మీ ఇష్టం. కొంచెం రెండో ఫోన్ ఉంది కదా, అందులోంచి ట్రై చేస్తా. ఈ ఫోన్ కూడా పని చేయట్లా వీళ్ళలాగే, హిందీలో ట్రై చేస్తా. హలో, హలో విశాల్ భాయ్. నమస్కారం, ఎయిర్టెల్ కి స్వాగతం. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? నమస్కారం, మీకు కూడా స్వాగతం. నన్ను బయటికి లాగ్గలరా? క్షమించండి, సెక్యూరిటీ కోసం మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది. మా వద్ద ఉన్న రికార్డ్స్ ప్రకారం గత 2 నెలలుగా మీరు బిల్లు కట్టలేనందున కాల్ కట్ చేయబడుతుంది. హావ్ ఎ నైస్ డే. వా వా, ఇది గంగా స్టైల్. ఇది గంగా స్టైల్ అవండు. అరే నీ మీద ఆరేక, ఇంత మంది ఉన్నారు ఇక్కడ, ఎవరి మీద నన్ను ఆరేసినా? నీ మీద ఎందుకు ఆరేసినా? నువ్వు నాకు వాషింగ్ మెషిన్ సాటిస్ఫాక్షనా? హలో, ఈ నెంబర్ కాదు. హలో విశాల్, హలో బాబు విశాల్, హలో విశాల్, విశాల్.